ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఫిక్స్డ్ దంతాలు పెట్టుకోవడంలో ఇంప్లాంట్స్ ఎలా యూజ్ అవుతాయి, డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలియజేయడానికి మనతో పాటు పార్థ డెంటల్ ఎండీ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ పార్థ సారథి గారు ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో పళ్ళు నవలు తినడానికి తినలేకపోవడానికి కారణాలు ఏంటంటే, చాలామంది పెద్దవాళ్ళు పూర్తిగా పళ్ళతో నమిలి తినలేరు, అంటే సర్టన్ ఏజ్ వచ్చాక. సో రీజన్స్ ఏంటి? మీరు అంటున్నారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే నమిలి తినలేరు అని మీరు అనుకుంటా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు పార్థ డెంటల్ 70 క్లినిక్లు నడుపుతోంది. ఇది తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, బెంగళూరులో అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 70 క్లినిక్లో మేము చూస్తున్నది ఏమిటి అంటే, ఎక్కువ మంది చిన్న వయసులో వాళ్ళు కూడా నమిలి తినలేకపోతున్నారు అని. అంటే కారణాలు అనేకం ఉన్నప్పటికీ కూడా నమిలే శక్తి ఏదైతే ఉందో, చక్కగా మనం ఆహారాన్ని బాగా నమిలి తిన్నప్పుడు మాత్రమే జీర్ణమవుతుంది అనుకుని చెప్పే సందర్భాల్లో అసలు బాగా నమిలి తినే శక్తిని పోగొట్టుకుంటున్నారు లేదా చాలామందికి పోయింది అన్నది మా వాదన. కారణాలు చాలా ఉండొచ్చు. ఎక్కువ మందికి మనం చూస్తూ ఉంటాం చిన్న వయసులోనే పళ్ళు వదిలిపోవడం చూస్తాం. ఒకప్పుడు ఏ 60-70 సంవత్సరాలు వస్తే తప్ప పళ్ళు వదిలిపోవడం అనేది జరిగేది కాదు. ఇప్పుడు అలా కాదు, 25-30 సంవత్సరాలకే 1-2 పళ్ళు వదిలేయండి, పళ్ళు కదులుతున్నాయి అని చెప్తా ఉన్నారు. దీనివల్ల నమిలే శక్తి పోతుంది. అలాగే పిప్పి పళ్ళు రావడం వల్ల, మనం తీసుకునే జంక్ ఫుడ్ వల్ల కానీ కావచ్చు కాక, లేదా కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు కాక, పళ్ళు పుచ్చిపోవడమో అరిగిపోవడమో విరిగిపోవడమో అలాంటి సమస్యలు వచ్చి నమిలి తినలేని పరిస్థితి చేరుకున్నారు. అలాగే యాక్సిడెంట్లు జరగడము లేదా ముఖానికి దెబ్బలు తగలడం వల్ల, పళ్ళు దెబ్బ తగిలినప్పుడు పళ్ళు విరిగిపోవడమో అరిగిపోవడమో చూస్తూ ఉంటాం. అప్పుడు బాగా కొరికి తినడం లాంటివి సమస్యలన్నీ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా మీరు చాలామంది నోట్లో చూడండి, నోట్లో అక్కడక్కడ కూడా చిన్న మొటికల్లాగా పళ్ళు, సగం విరిగిపోయిన పళ్ళు కానీ, రంధ్రాలు ఉన్న పళ్ళు కానీ, లేకపోతే చిగురు దాకా విరిగిపోయి లోపల ముక్కలు మాత్రమే ఉన్న పళ్ళు కానీ ఎంతోమంది దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎన్నో కారణాల చేత చాలామంది నమిలి తినే శక్తిని కోల్పోతూ ఉన్నారు. ఒక సర్వే ఇలా చెప్తుదాం, ఎక్కడన్నా దవడలో ఒక పన్ను తీసేసినా లేదా 1-2 పళ్ళు ఊడిపోయినప్పటికీ కూడా 25% నమిలే శక్తి తగ్గిపోతుందని అంచనా. మరి 25%, 30%, 50% నమిలే శక్తి తగ్గిపోయినప్పుడు ఆహారాన్ని నమిలి తినలేని సందర్భాల్లో డెఫినెట్గా వీళ్ళ ఆరోగ్యం కుంటుపడే అవకాశం ఉంది. అది జరగకూడదు. ఎవరికైనా సరే పళ్ళు దృఢంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మంచి ఆహారాన్ని నమిలి తినగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఎక్కువ కాలం జీవిస్తారు. అలా కాకుండా నమిలి తినలేని స్థాయిలో మరికొంతమందికి మనం చూస్తూ ఉంటాం, నోట్లో పళ్ళన్నీ లేని సందర్భంలో పళ్ళ సెట్ ఉంటుంది. కింద పళ్ళు ఒక సెట్ గాను, పై పళ్ళు ఒక సెట్ గాను ఉంటాయి. ఈ పళ్ళ సెట్ వల్ల అన్ని పళ్ళు ఎముకలు అతుక్కొని ఉంటేనే మనం నమిలి తినడానికి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే, కేవలం పళ్ళ సెట్తో వీళ్ళు ఏమాత్రం నమిలి తింటారు చెప్పండి? మామూలు వ్యక్తి నమిలి తినే శక్తిలో కేవలం 10% మాత్రమే వాళ్ళకు ఉంటుంది. వీళ్ళకందరికీ కూడా నమిలే శక్తిని ఇవ్వాలి అంటే, లేదా పోయిన పళ్ళ స్థానంలో మంచి కృత్రిమ దంతాలు బిగించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూస్తే ప్రతి 5 మందిలో ఒకరు ఏదో రకమైన కృత్రిమ దంతంతో, కృత్రిమ దంతాల మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పచ్చు మనం. రైట్. సో కృత్రిమ దంతాల్లో ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి పెట్టుకోవాలి అంటే? ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడం అన్నది ఇప్పటిదాకా ఎన్నో మార్గాల్లో చెప్పారు. ఇంతకుముందు అంతా కూడా తీసి పెట్టే పళ్ళు ఉండేవి, రోజు తీసి వాటిని శుభ్రం చేసుకుని పెట్టే పళ్ళు. తర్వాత కాలంలో ఫిక్స్డ్ దంతాలనే బ్రిడ్జింగ్ విధానం వచ్చింది. రెండు పక్క, ఉదాహరణ ఒక పన్ను లేదనుకోండి, ఆ పన్ను పెట్టాల్సి వస్తే ఆ ఖాళీ జాగాలోనికి ఒక పన్ను యువతల, ఓ పన్ను అవతల షేప్ చేసుకొని ఆ పంటిని సపోర్ట్గా తీసుకొని పెట్టేవాళ్ళం. ఇప్పుడు అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీని పార్థ డెంటల్ అందుబాటులోకి తీసుకుని వచ్చాం. చాలామంది వాదన ఏమిటి, ఏమంటే ఒక పన్ను పెట్టమంటే పక్కనున్న 2 పళ్ళని, పక్కనున్న కొన్ని పళ్ళను మీరు అరగదీస్తున్నారు కదా, లేదా షేప్ చేస్తున్నారు కదా, వాటి వల్ల ఆ పళ్ళు డ్యామేజ్ అవుతాయి కానీ, చాలామంది అనేవాళ్ళు అది నిజం కాకపోయినప్పటికి కూడా, దాంట్లో పెద్ద ఇబ్బంది లేకున్నప్పటికి కూడా కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి బ్రిడ్జింగ్ విధానం ద్వారా పళ్ళు పెట్టేవాళ్ళు. ఈ కొత్తగా వచ్చినటువంటి, కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఫిక్స్డ్ పళ్ళ విధానం ఏదైతే ఉందో, ఇంప్లాంట్ టెక్నాలజీ అంటున్నాము. ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడడం సాధ్యమైంది. పక్క పళ్ళ సపోర్ట్ అవసరం లేకుండా మామూలుగా పళ్ళు ఎలా మొలుస్తాయి, ఎముకలోంచి బయటికి మొలిచినట్టుగా ఉంటాయి. అలాగే ఇంప్లాంట్ విధానంలో ఎముకలోంచి మొలిచినట్టుగా ఉండే రకంగా చిన్న రూట్ ఫామ్ లాంటిది ఎముక లోపలికి ఫిక్స్ చేసుకొని దానిపైన పన్ను పెట్టుకునే అవకాశం అది ఎన్నో చాలామంది అనుకుంటారు. ఇట్లాంటివే వారం 10 రోజులు 4 రోజులు పడుతుందేమని, కేవలం 2 సిట్టింగుల్లో మొదటి రోజు ఇంప్లాంట్ ఫిక్స్ చేసుకోవడం,
రెండవ రోజు దాని మీద పన్ను పెట్టుకోవడం. ఇంత సింపుల్ టెక్నాలజీని ఈరోజు పార్థ డెంటల్ ఉన్నటువంటి 70 క్లినిక్ల్లో కూడా, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఉన్న జిల్లాల్లో కూడా ఉన్నటువంటి పార్థ డెంటల్లో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, బెంగళూరులో ఉన్నటువంటి 10 క్లినిక్ల్లో అయితేనేమి, ఈ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇంప్లాంట్స్ అడ్వాంటేజెస్ ఏంటి? ఇంకా ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నది మామూలుగా ఇంతకుముందు పెట్టుబడుల విధానానికి ఎంతో వ్యత్యాసం ఉందమ్మా. ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఎముక లోపలికి ఫిక్స్ చేయగలిగినటువంటి పళ్ళ విధానం. ఇంతకుముందు ఏంటి, న్యాచురల్ టూత్ పడిపోతే అంత మంచి ఆర్టిఫిషియల్ టూత్ పెట్టలేమండి, ఎంతైనా న్యాచురల్ న్యాచురలేనండి, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే, దాన్ని దాంతో మామూలు పనులాగా వాడలేము అని చెప్పుకునేవాళ్ళం. ఇంప్లాంట్ టెక్నాలజీతో అది సాధ్యమైంది. మామూలు పళ్ళులాగా ఎముకల నుంచి మొలిచినట్టుగా పళ్ళు పెట్టడం ఈరోజు సాధ్యమైంది. ఈ అత్యాధునికమైనటువంటి ఈ టెక్నాలజీ ద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చేయడం జరిగింది. ఉదాహరణకు పళ్ళు వదులుగా ఉన్నాయి, ఎవరికైనా ఒకటికి రెండు పళ్ళు వదులుగా ఉన్నాయనుకోండి, ఆ పళ్ళను తీసేసుకొని మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలంటే వాళ్ళకు ఒక పెద్ద సమస్యలాగా ఉండేది. ఈ వదులైన పళ్ళను తీసేయాలి, మళ్ళీ కూడా ఈ వదులుగా ఉన్న పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ దంతాలు పెట్టుకోవాలంటే ఆ గాయం మానాల, గాయం మానడానికి వారం 10 రోజులు సమయం తీసుకుంటుంది, వారం తర్వాత ఆ ఫిక్స్డ్ దంతాలను పెట్టాలి. ఫిక్స్డ్ దంతాలు అంటే పక్క పళ్ళని షేప్ చేసుకొని ల్యాబొరేటరీకి పంపించి పళ్ళు తీసుకొని వచ్చి దాన్ని ఫిక్స్ చేయాలి. ఇంత మంచి సమస్య, ఇంత పెద్ద సమస్య ఉండేది. అలాగే పిప్పి పళ్ళ విషయంలో, పిప్పి పళ్ళు తీసి వేరే పన్ను పెట్టుకోవాలంటే దవడ పళ్ళు కానీ ఇంకెక్కడన్నా కానీ చిన్న ముటికలుగా ఉంటే వాటిని తీసేయాలి. ఒక వారం 10 రోజులు 20 రోజులు వెయిట్ చేయాలి. గాయం పూర్తిగా మానిన తర్వాత పక్క పళ్ళ ఆధారంగా కృత్రిమ దంతాలు అమర్చాలి. అలాగే యాక్సిడెంట్ల సమస్యలో పళ్ళు విరిగిపోయి ఉంటే ఆ ముక్కలను తీసేసి గాయం మానిన తర్వాత పళ్ళు పెట్టేవాళ్ళు. ఇది పాత పద్ధతి. ఇప్పుడు అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీని ఏదైతే నేను ఇప్పుడు చెబుతున్నానో మీకు, ఈ టెక్నాలజీ ద్వారా అప్పటికప్పుడు న్యాచురల్గా మామూలు ఎముకలోంచి పళ్ళు మొలిచినట్టుగా పళ్ళను ఫిక్స్ చేసే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వదులుగా ఉన్న పళ్ళని తీసేస్తే ఏ రోజైతే వదులుగా ఉన్న పళ్ళు తీసేస్తామో ఆ ఖాళీ అప్పటికే ఆ వదులు ఎప్పుడు ఎక్కడైతే పన్ను తీసామో అక్కడికి చిన్న ఇంప్లాంట్ రూట్ ఫామ్ అనేది ఫిక్స్ చేసుకొని దానిపైన మరుసటి రోజుకంతా పన్ను ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అంత అద్భుతంగా ఉంది చూడండి. అలాగే పిప్పి పళ్ళు సగం విరిగిపోయినా ముక్కలైపోయినా లేకపోతే ఇంకా నమలడానికి ఉపయోగపడలేదంటే ఏ రోజైతే ఆ ముక్కలను తీసేస్తామో తప్పని పరిస్థితుల్లో ఆ తీసేసిన మరుక్షణమే అదే అపాయింట్మెంట్లో ఆ సాకెట్లోకి ఆ ఎముక లోపలికి రూట్ ఫామ్ని ఫిక్స్ చేసుకొని దానిపైన పన్ను పెట్టుకునే అవకాశం మరుసటి రోజుకంతా కూడా. యాక్సిడెంట్ జరిగితే అంతే, రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ జరిగితే ఆ పన్ను విరిగినాయి అనుకోండి, వచ్చి ఆ ముక్కను తీసేసి అదే సాకెట్లోకి అప్పుడే ఒక రూట్ ఫామ్ని ఫిక్స్ చేసుకొని దానిపైన పన్ను పెట్టేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు. అంత మంచి టెక్నాలజీ ఈరోజు పార్థ రెంటల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఇది కేవలం విదేశాల్లో మాత్రమే ఉండింది, చాలా కష్టం అండి, కేవలం కొంతమంది డాక్టర్లు మాత్రమే చేయగలరు అన్న టెక్నాలజీని ఈరోజు పార్థ రెంటల్ 70 క్లినిక్ల్లో కూడాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బెంగళూరులో ఈ టెక్నాలజీని ప్రతి ఒక్క 70 క్లినిక్ల్లో మీకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. రైట్. సో ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చా ఇంప్లాంట్స్? అంటే కొంచెం 70+లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పళ్ళ సెట్స్ పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు మీరు అన్నట్టు ఇందాక. సో వాళ్ళకి ఈ దవడ ఎముకలు కొంచెం స్ట్రాంగ్గా ఉండే కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చా? ఎస్, 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ వయసు వాళ్ళైనా సరే ఇంప్లాంట్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఫిక్స్డ్ దంతాలు పెట్టుకునే అవకాశం ఉంది. నేను ఎప్పుడు చెబుతాను, ఒక 25 సంవత్సరాల యువకుడికి, 50 సంవత్సరాల యువకుడికి, 70 సంవత్సరాలు ఉన్న యువకుడికి తేడా ఏమిటి చెప్పండి? నమిలి చిత్తని శక్తి ఒకటి మాత్రమే తేడా ఉంటుంది. 25 సంవత్సరాల వయసులో అన్ని పళ్ళు గట్టిగా ఉంటాయి, ఏమిచ్చినా బాగా నమిలి తినగలుగుతారు, అందువల్ల బలంగా ఉంటారు. అదే 50 సంవత్సరాలు వచ్చేసరికి నోట్లో కొన్ని పళ్ళు వదిలేయి ఉంటాయి, కొన్ని పళ్ళు పుచ్చిపోయి విరిగిపోయి ఉంటాయి, అన్ని మీరు పెట్టిన అన్ని వస్తువులు ఇంట్లో తినలేకపోతూ ఉంటారు, సగం మాత్రమే నమిలి తింటారు, అందువల్ల సగం బలంతోనే ఉంటారు. అదే 70 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకు నోట్లో పళ్ళు అన్నీ ఊడిపోయి ఉంటాయి, 90% పళ్ళు దెబ్బతిని ఉంటాయి, షుగర్ వచ్చి ఉంటుంది, ఇంకో సమస్యల వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి. దీంట్లో మీరు పెట్టే ఆహారంలో కేవలం ఆయన ఏరి కోరి కొన్ని మాత్రమే తినగలుగుతాడు, ఆ కొంత శక్తితో మాత్రమే ఉంటాడు, అంతే తేడా. అదే 50 సంవత్సరాల వ్యక్తికి 70 సంవత్సరాల వ్యక్తికి బలమైన పళ్ళను ఇవ్వగలిగితే హాయిగా నమిలి తింటారు, వాళ్లకు 25 సంవత్సరాల వయసు వ్యక్తికి ఉన్నటువంటి బలము అంతే ఆరోగ్యము ఉంటుందన్నదే సూత్రం, అదే శాస్త్రం చెబుతుంది, అదే దంతవైద్యం చెబుతోంది. అందువల్లే ప్రతి ఒక్కరికి కూడా ఫిక్స్డ్ దంతాలు ఉండాలా,
నమిలి తినడానికి వీలుగా పెట్టుడు పళ్ళు ఉండాలా అని చెప్తారు. తీసి పెట్టుకునే పళ్ళు ఇప్పుడు చూడండి, పళ్ళ సెట్టుతో కొన్ని లక్షలాది మంది మన తెలంగాణ జిల్లాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. రోజు తీసి పెట్టుకోవాలి వాటిల్ని. సో మామూలు గట్టిగా పళ్ళతోనే నమిలి తినలేము, తీసి పెట్టుకునే పళ్ళతో ఏం నమిలి తింటాం? వాళ్ళకి మేము పార్తరెంటలో చూస్తూ ఉంటాం, తీసి పెట్టుకునే పళ్ళ స్థానంలో ఫిక్సిడ్ దంతాలను ఇచ్చిన మరుక్షణమే 10-15 రోజుల్లో 20 రోజుల్లో వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. ఎంతో ఆరోగ్యం ఉంటారు, ఎంతో బలం పుంజుకుంటారు వాళ్ళు, ఎంతో శక్తి పుంజుకుంటారు. ఇది ప్రాక్టికల్గా చూడగలిగిన ఎవరైనా అబ్జర్వ్ చేయగలిగినట్టు సూత్రం ఇది. రైట్. సో కొంతమంది వన్ సైడ్ మాత్రమే నమిలి తింటూ ఉంటారు. సో ఇట్లా వన్ సైడ్ నమలడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయంటారా? ఒక సైడ్ నమలినా రెండు సైడ్లు నమిలినా అసలు పళ్ళు అంటూ ఉంటే నమలగలుగుతారు. ఎందుకు వాళ్ళు ఒక సైడే నమలుతారు? ఒక సైడు పళ్ళు విరిగిపోవడమో వదిలైపోవడమో లేకపోతే ఏదైనా సమస్య ఉంటే ఒకవైపు నమలకుండా ఇంకో ఎక్కడైతే కొంచెం మోస్తరు నమలగలుగుతారో ఆ వైపునే నమిలి తింటారు. చాలామందిని అడుగుతూ ఉంటాం మనం, ఏమండి ఎందుకు మీరు నమిలి తినలేకపోతున్నారు లేదా ఒకవైపునే తింటూ ఉన్నారని అడుగుతాం. లేదు సార్, దీంతో ఈ ఒకటి రెండు పళ్ళతో బాగా నమిలి తినేస్తున్నామని. ఏమంటే 132 పళ్ళతో నమిలి తినాల్సిన ఆహారాన్ని 1-2 పళ్ళతో 4 పళ్ళతో ఎవరైనా నమిలి తినగలుగుతారా? వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారా? సాధ్యం కాదు. అందువల్ల నేను ఎప్పుడు చెబుతాను, మీ ఇంట్లో ఎవరికైనా మీరు ఏదైనా మీ పెద్దవాళ్ళకి ఏదైనా చేయాల్సి వస్తే ఫస్ట్ మీరు మీ తల్లిదండ్రులు మీ అమ్మని కానీ అయ్యని కానీ అడగాల్సిన మొట్టమొదట మాట మీరు అన్ని నమిలి తినగలుగుతున్నారా లేదా అని. వాళ్ళు నమిలి తింటే 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతారండి, దాంట్లో ఏం అనుమానమే లేదు. వాళ్ళ క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది ఎంతో చక్కగా. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా సరే మీరు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే ఒకటే చేయండి, వాళ్ళు నమిలి తినగలిగేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఇంప్లాంట్ పళ్ళు ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళ ఫిక్స్డ్ దంతాలు ఇవ్వండి. తీసి పెట్టుకునే పళ్ళతో వాళ్ళు నమిలి తినలేరు. అదేవిధంగా సగం విరిగిపోయినా అరిగిపోయిన పళ్ళతో నోరంతా లూజ్ అయిపోయిన పళ్ళతో వాళ్ళు ఏమాత్రం నమిలి తినలేరు, ఆరోగ్యంగా ఉండలేరు. మీరు వాళ్ళకి ఏదైనా చేయగలిగితే మాత్రం మొట్టమొదట బాగా నమిలి తినడానికి వీలైనటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీ ఉన్న పళ్ళు ఇవ్వండి. ఇటువంటి ఈ టెక్నాలజీని తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కొడితే, హైదరాబాద్లో 23 క్లినిక్లు ఉన్నాయి పార్తరెంటల్లో. హైదరాబాదులో మాత్రమే కాదు, తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా పార్తరెంటల్ ఉంది. అంటే ఇప్పుడు సంగారెడ్డి దగ్గర నుంచి సూర్యాపేట అనుకోండి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, అలాగే మంచిర్యాల నిర్మల్లో ఉంది, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాదు, హనుమకొండ, అన్ని ప్రాంతాల్లో కూడాను ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా పార్తరెంటల్ ఈరోజు అందుబాటులోకి వచ్చింది. అన్ని క్లినిక్ల్లో కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాం, ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. రైట్. సో షుగర్ ఉన్న వాళ్ళు డెంటల్ ప్రాబ్లమ్స్ చేయించుకోవచ్చా, అంటే ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ వీళ్ళు తీసుకోవచ్చా? అసలు చాలామందికి అనుమానం ఏంటంటే, ఈ డయాబెటిక్ పేషెంట్ ఉంటే, షుగర్ పేషెంట్లు అందరూ కూడా ఇటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీని పెట్టుకోలేరు, అదే ఫిక్స్డ్ దంతాలను పెట్టుకోలేరు. ట్రీట్మెంట్ చేయడం వీళ్ళ కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం కాదు అనేది చాలామంది వాదన. అట్లాంటిది ఏం లేదు, అది ఒకప్పటి మాట. ఈరోజు పార్తరెంటల్లో డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ కూడా చక్కగా ఫిక్స్డ్ దంతాలను అమర్చగలుగుతున్నాము, ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమంటే, మేము షుగర్ కాబట్టి మా పళ్ళు ఊడిపోయినాయి అంటారు. సో షుగర్ ఉన్నప్పుడు నోట్లో కొన్ని మార్పులు జరగడం సహజమే, కానీ అందరికీ ఒకే రకమైన చికిత్స ఉండదు. చికిత్సలో మార్పు చేసుకోవడం ద్వారా ఈరోజు ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్స్కు కూడాను, ప్రతి ఒక్క షుగర్ ఉన్న పేషెంట్ కానీ, బీపీ ఉన్న పేషెంట్ కానీ, గుండె జబ్బులతో ఉన్న పేషెంట్లకు అందరికీ కూడా చక్కగా ఫిక్స్డ్ దంతాలను ఇవ్వగలుగుతున్నాం. ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు. మిగతావి ఆరోగ్యం, షుగర్ లేని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని, లేదా ఈ అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీని వాడుకొని, అదే పద్ధతిలో షుగర్ పేషెంట్లు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఈ టెక్నాలజీని వాడుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. రైట్. సో ఈ ఇంప్లాంట్స్ టెక్నాలజీ ఇక్కడ హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో, అంటే వేరే క్లినిక్స్లో అవైలబుల్లో ఉందా? డెఫినెట్గా అండి. సి, మొట్టమొదటి ప్రశ్న ఏంటి, ఇది అందరూ చేయగలుగుతారా? ఈ టెక్నాలజీ ద్వారా ఈ ఫిక్స్డ్ దంతాలని అందరు డాక్టర్లు, అందరు డెంటిస్టులు చేయగలుగుతారంటే శిక్షణ పొందిన డాక్టర్లు మాత్రమే చేయగలుగుతారు. సి, ఎవరైతే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ పట్ల, అత్యాధునిక పరికరాల పట్ల, వీటి పట్ల పూర్తిగా శిక్షణ పొంది సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం బాగా చేయగలుగుతారు. అదే పార్తరెంటల్లో మేము చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ 23 ఉంటే, జిల్లాల్లో అంతా ఇంకో 10 క్లినిక్లు ఉంటే, 33 పార్తరెంటల్ క్లినిక్స్లు అన్నింటిలో కూడాను పూర్తి స్థాయి ఎండిఎస్ డాక్టర్లే అందుబాటులో ఉంటారు. 1. 2 ఏంటి, మా డాక్టర్లకు అందరికీ కూడాను పూర్తి స్థాయి ఈ టెక్నాలజీ మీద శిక్షణ ఇవ్వబడుతుంది. దేశ విదేశాల నుంచి డాక్టర్లను తీసుకొని వచ్చి
టెక్నాలజీని తీసుకొని వచ్చి మా పార్థ డెంటల్ క్లినిక్స్ లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ని కూడా పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చాం మేము. దాంతోపాటుగా సర్టిఫికేషన్ ఉంది వీళ్ళకందరికీ కూడా, ఈ టెక్నాలజీని వీళ్ళు వాడచ్చు అని సర్టిఫైడ్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా. అందువల్ల చాలా సులభంగా చక్కగా ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని ఫిక్స్డ్ పద్ధతిలో అమర్చగలుగుతారు. ఇక రెండవ విషయానికి వస్తే వీళ్ళ ఎబిలిటీస్ అండి. మా డాక్టర్ పార్థ డెంటల్లో ఉన్న క్లినిక్స్లో ఉన్న డాక్టర్లు అందరూ కూడాను ఎటువంటి ఛాలెంజింగ్ కేసునన్నా చేయగలుగుతారు, ఎక్కడ ఫెయిల్ అయిన కేసునన్నా సరే సక్సెస్ఫుల్గా చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు. ఎందుకంటే మేము చేసిన నెంబర్లు అటువంటివి, ఎక్కువ కేసులు చేసి ఉన్నాం. ఈ గత 2 సంవత్సరాలుగా చూస్తే భారతదేశంలో ఎక్కువ శాతం ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పన్ను పెట్టినటువంటి దేశం మొత్తం మీద పార్థ డెంటల్ సంస్థనే చెప్పుకోవచ్చు మనం. అన్ని ఎక్కువగా నెంబర్లు కేసులు మేము చేసినాం. ఎటువంటి సంక్లిష్టమైన కేసు అయినా సరే, ఎక్కడ ఫెయిల్ అయినటువంటి కేసు అయినా సరే, ఎక్కడ చాలా కష్టమైన కేసులైనా సరే చాలా చేయగలిగిన సామర్థ్యం ఉన్న డాక్టర్లు పార్థ డెంటల్లో ఉన్నారు. ఇప్పటికీ 250 మంది డాక్టర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటుగా పూర్తిగా సర్టిఫికేషన్ క్రియేట్ చేశాం. ప్రతి 60 రోజులకు ఒకసారి మా డాక్టర్లందరినీ పిలిచి వీళ్ళకి ఫిట్నెస్ ఉందా లేదా, ఇటువంటి చికిత్సలు చెప్పడానికి కానీ ఇటువంటి చికిత్సలు చేయడానికి కానీ పూర్తి సామర్థ్యం ఉందా లేదా అని టెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక రెండో విషయం సక్సెస్ రేటు. పార్థ డెంటల్ క్లినిక్స్లు అన్నింటిలో కూడాను, నేను హైదరాబాద్ విషయం చెప్పట్లేదు, జిల్లాల్లో కూడా చెబుతాను, నిజామాబాద్ అయితేనేమి, వరంగల్ అయితేనేమి, హనుమకొండ అయితేనేమి, లేదా ఖమ్మం కరీంనగర్ అయితే నిర్మల్ ఆదిలాబాద్లో అయితేనేమి, ఎక్కడైనా సరే ఏ జిల్లాలో ఉన్నటువంటి పార్థ డెంటల్ క్లినిక్లో అయినా సరే ఇంప్లాంట్ టెక్నాలజీని 90% సక్సెస్ రేట్తో ఈరోజు మేము ప్రజలకు అందిస్తూ ఉన్నాం. 90% సక్సెస్ రేటు సామాన్యమైన రేటు. ఒకప్పుడు ఈ ఫిక్స్డ్ దంతాలు పెడితే 50% 60% అవి ఉంటే ఉంటాయి పోతే పోతాయి అనుకునే రోజుల్లో నుంచి మెల్లిమెల్లిగా దీన్ని మరింత నాణ్యమైన దంత వైద్యాన్ని ఇస్తూ ఈ అత్యాధునిక ఇంప్లాంట్ టెక్నాలజీలో మాత్రం 90% సక్సెస్ రేట్ వస్తున్నటువంటి సంస్థగా పార్థ డెంటల్ పేరు పొందింది. సో ఎక్కడైనా సరే 1-2 కేసులు ఫెయిల్ అయితే కూడా ఆ ఇంప్లాంట్లు తీసేసి అదే స్థానంలో కొత్త తరహాలో కొత్త ఇంప్లాంట్లు పెట్టి సక్సెస్ చేయగలిగిన సామర్థ్యం పార్థ డెంటల్కి అందుబాటులో. ఇక మూడవది పార్థ డెంటల్ డాక్టర్లకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్. మీరు ఎక్కడికన్నా ఏ డాక్టర్ దగ్గరకన్నా ఎందుకు పోతారు, ఏ డాక్టర్ దగ్గరన్నా సర్జరీ చేయించుకోవాలన్నా ఏ డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకోవాలన్నా సరే ఆ డాక్టర్ ఇటువంటి కేసులు ఇంతకుముందు ఎన్ని చేశాడు అని చూసే చికిత్స చేయించుకుంటారు. అంతే కదండి, ఎవరైనా సరే నేను కూడా అలాగే చేస్తాను. మరి మంచి కేసులు ఇట్లాంటి ఛాలెంజింగ్ కేసులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీ లాంటి కేసులు చేయాలనుకున్నప్పుడు కూడా మీరు ఎక్కువ ఇంప్లాంట్ కేసులు చేసిన వాళ్ళు ఎక్కువ సర్జరీలు చేసిన వాళ్ళ ఎక్కువ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేసిన వాళ్ళ గురించి దగ్గరికే వెళ్తారు. ఆ డాక్టర్లు పార్థ డెంటల్లో ఉన్నారు. మా డాక్టర్లు డెఫినెట్గా ఇప్పటికే 1000 కేసులు చేసి ఉన్నారు, ఎంతో సంక్లిష్టమైన కేసులు చేసి ఉన్నారు. మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి డాక్టర్లు, మంచి పేరుందిన డాక్టర్లు మా దగ్గర ఉన్నారు. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 100% పేషెంట్ను సాటిస్ఫై చేయగలిగిన, అంటే అల్టిమేట్గా ఏమిటి, టెక్నాలజీ వాడడం ముఖ్యం కాదు, చివరికి వచ్చిన వాళ్ళు ఆ ఇంప్లాంట్ టెక్నాలజీ వాడుకున్న తర్వాత బాగా నమిలి తినగలుగుతున్నారా లేదా, చూడడానికి ఎక్కడ ముందు పళ్ళల్లో పళ్ళు విరిగిపోయినా ఊడిపోయినా ఆ ఇంప్లాంట్ టెక్నాలజీతో పళ్ళు పెడితే వీళ్ళు హాయిగా నవ్వుతున్నారా లేదా, అవి న్యాచురల్గా కనిపిస్తున్నాయా లేదా, వీటితో ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా వీళ్ళకి ఆరోగ్యం మెరుగైందా లేదా అన్నదే అన్నిటికంటే ముఖ్యమైన విషయంగా మేము చూస్తాం. రైట్. సో ఈ మధ్య కాలంలో చాలా ఎర్లీ ఏజ్లోనే పళ్ళ మధ్యలో గ్యాప్లు రావడం చూస్తున్నాం మనం. సో ఈ గ్యాప్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే చాలామందికి లేడీస్లో ఎక్కువ కనిపిస్తుంది ప్రాబ్లం, డెలివరీ తర్వాత కూడా ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. సో రీజన్స్ ఏంటి, ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీటికి? సాధారణంగా పళ్ళు వదిలైపోవడం అయితేనేమి లేదా ఇంకోటి అన్నిటి కారణాల పళ్ళ పళ్ళు కదిలిపోతాయి. పళ్ళు చక్కగా ఉన్నాయంటే అర్థం ఏమిటి, ఆరోగ్యంగా ఉన్నాయని అర్థం. పళ్ళ మధ్య సందులు వస్తున్నాయన్నా లేదా తిన్న ఆహారం అక్కడ ఇరుక్కుపోతుందన్నా సరే లేదా పిప్పి పళ్ళు వస్తున్నాయంటే అదే కారణం ఏంటంటే పళ్ళు బలహీన పడుతున్నాయని అర్థం. పళ్ళు బలహీన పడడానికి 2 కారణాలు ఉంటాయి. పళ్ళు పుచ్చిపోవడం ద్వారా బలహీన పడి పళ్ళు విరిగిపోవడమో రంధ్రాలు ఏర్పడమో జరగాలి. రెండవ విషయం పళ్ళు చిగుర్లకు సంబంధించిన బలహీనత వల్ల, చిగుర్లు బలహీన పడడం వల్ల పళ్ళు కదిలిపోయి సందులు రావడమో పళ్ళు ఎడంగా మారిపోవడమో జరుగుతూ ఉండాలి. ఒకప్పుడు ఈ పళ్ళు కదిలిపోతూ ఉంటే చెప్తున్నాడు పళ్ళు విరిగిపోయినా లేదా పళ్ళు కదులుతుంటే వీలైనంత వరకు ఈ న్యాచురల్ టూత్నే కాపాడుకుందామండి, ఇవి పోతే మళ్ళీ అమ్మో ఆర్టిఫిషియల్ టూత్ ఎంత మంచివి పెట్టినా బాగుండవు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనే లేదు. ఎవరైనా సరే పళ్ళు కదిలిపోతూ ఉంటే, పళ్ళు విరిగిపోయి నమలలేని స్థితిలో ఉంటే హ్యాపీగా తీసేసి
చక్కగా ఒకటి రెండు సిట్టింగుల్లోనే వాళ్ళకి ఇంప్లాంట్ టెక్నాలజీ నొప్పి లేని అద్భుతం ఏంటరా అంటే ఇంప్లాంట్ టెక్నాలజీలో ఎటువంటి నొప్పి ఉండదు. నొప్పి లేని దంత వైద్యాన్ని నాణ్యమైన దంత వైద్యాన్ని ఈరోజు పార్థ రెంటల్ ఇవ్వగలుగుతాం. రెండవది ఏంటి, దీంట్లో సర్జరీ లాంటి సమస్యలను కోత కొయ్యడాలు కానీ రక్తం పోవడం కానీ లేకపోతే అమ్మో గాయం మానకపోవడం కానీ ఇట్లాంటివి అసలు ఏమీ ఉండవు, ఇబ్బందే ఉండదు అసలు. అంత అసలు అంటే ఫ్లాప్ మనము దాని లోపల కత్తి పెట్టి దాన్ని సర్జరీ చేయాల్సిన అవసరమే లేదు, అంత చక్కగా ఫిక్స్డ్ అంతాలు పెట్టచ్చు. మూడవది ఏంటి, వీటి కుట్లు లాంటివి ఏమీ ఉండవు. కుట్లు ఉంటేనే గాయం మానదు. ఇప్పుడు షుగర్ పేషెంట్ వచ్చారండి, ఏమో నాకు కోస్తారేమో సర్జరీ చేస్తారేమో కుట్లు వేస్తారేమో అవి గాయం మానుతుందో మానదో అని చెప్పడానికి అసలు అట్లాంటివన్నీ ఏమీ ఉండవు. నొప్పి లేని కుట్లు లేని లేనటువంటి లేదా అటువంటి రక్తస్రావం లేనటువంటి ఈ టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ. ఎవరికైనా సరే, వీళ్లకు వాళ్లకు ఉపయోగపడుతుందని కాదు, ఎవరికైనా ఉపయోగపడగలిగినటువంటి టెక్నాలజీ ఇది. రైట్. సో అసలు అంటే పళ్ళు మొత్తం తీసి పెట్టాలి, ఇంప్లాంట్స్ పెట్టాలి అంటే ఎంత టైం పడుతుంది? ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్కి ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతుంది? మామూలుగా ఈ పళ్ళ సెట్టుతో పళ్ళ సెట్టు పెట్టుకుని ఉన్న వాళ్ళ పెద్ద సమస్య ఏంటంటే అది కదిలిపోతూ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన ఫిక్స్డ్ పళ్ళు మన పళ్ళని ఎలా ఉంటాయి, ఎముకలు అతుక్కుని ఉంటాయి. అందువల్ల మనం స్పష్టంగా నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. ఉదాహరణ, నా నోట్లోనే అన్ని తీసి పెట్టుకునే పళ్ళు ఉన్నాయనుకోండి, నేను ఇంత స్పష్టంగా మాట్లాడడం సాధ్యం అవుద్దా చెప్పండి? అలా సాధ్యం కాదు. ఆ కదులుతున్న పళ్ళని నిలుపుకోవడమే గగనంగా ఉంటుంది. ఇక రెండో విషయం, నమిలి తినాలంటే ఆ తీసి పెట్టుకునే పళ్ళ కింద ఆహారం చేరిపోతూ ఉంటుంది, దాంతో నమిలి తినలేకపోతూ ఉంటారు. మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు, లేకపోతే మంచినీళ్ళు తాగినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అవి కదులుతూ ఉంటాయి లోపల పళ్ళన్ని. ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకందరికీ కూడా. అందువలనే ఈ తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకున్నవాడు మానసికంగా కూడా కొంత బలహీనంగా ఉంటారు. ఆ పళ్ళు ఎప్పుడు పోయి ఏం తినలేకపోతూ ఉంటారో, బాగా మాట్లాడలేవడం, బాగా నార్మల్ మనం ఎలా చేస్తున్నామో వాళ్ళు అలా చేయలేకపోతారో, వాళ్ళు మానసికంగా కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి ఈ ఫిక్స్డ్ దంతాలు పెట్టడం వల్ల, ఇంప్లాంట్ టెక్నాలజీ ఏదైతే చెప్తున్నాను, లేటెస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీ పెట్టడం ద్వారా వీళ్ళు ఫిక్స్డ్ పళ్ళు రాగానే వీళ్ళు హ్యాపీగా మామూలు పళ్ళలాగా వాడుకోగలుగుతారు. మామూలు పళ్ళతో ఎలా నమిలి తింటామో, నేను చెప్తున్నటువంటి ఈ టెక్నాలజీ, ఈ ఇంప్లాంట్ టెక్నాలజీతో కూడా బాగా నమిలి తినచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మామూలు పళ్ళు ఎలా ఫిక్స్డ్గా ఉంటాయో అవి కూడా ఎముక కతుక్కునే ఉంటాయి. సో అవి ఊడిపోవడం లాంటివి ఏమీ ఉండవు, దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఇది ఎన్ని రోజులు పడుతుంది పెట్టడానికి? ఒక పన్ను పెట్టడానికైనా సరే, కొన్ని పళ్ళు పెట్టడానికైనా, నోట్లో అన్ని పళ్ళు పెట్టడానికైనా సరే, కేవలం ఒక గంట చొప్పున 2 రోజులు ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం అంటే 3 రోజులు తప్పనిసరి, తప్ప అంతమించి ఏమీ ఉండదు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి పోనీ ఏమండి, ఇంప్లాంట్ టెక్నాలజీది రూట్ ఫామ్ పెట్టి దానిపైన పన్ను పెట్టడానికి కనీసం ఎంత టైం పడుతుందని మీరు ఊహిస్తూ ఉండొచ్చు? కేవలం 3 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపల ఒక పన్నుని, రూట్ ఫామ్ని ఎముక లోపలి ఫిక్స్ చేసేయచ్చు. ఒక పన్నుని ఫిక్స్ చేయ, ఎవరికైనా ఒక పన్ను 2 పళ్ళు పోయి ఉంటే వాళ్ళకు ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్ చేయడానికి అంటే కేవలం 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది అంతే. అంతకుమించి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంత సులభమైనటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఇది. రైట్. సో ఇంప్లాంట్స్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్, మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకోగలరా లేదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో వీళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుందా ఈ ట్రీట్మెంట్? ఎస్, తప్పకుండా అమ్మా. ఇప్పుడు టెక్నాలజీ అంటే ఎంతో కొంత దానికి ఖర్చు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ అత్యాధునిక టెక్నాలజీని కేవలం జిల్లాల్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాల్లో పార్థ డెంటల్ క్లినిక్స్లో అందుబాటులో ఉంచడంతో పాటుగా అందరికీ దానికి అయ్యే ఖర్చును కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేశాం. కొంతమంది ఏమండి మంచి టెక్నాలజీ వాడుకోవాలనే కోరిక ఉంది, లేదా ఒకసారిగా డబ్బులు అంతా పే చేయలేము అన్న సందర్భాల్లో పార్థ డెంటల్ ఈ బ్యాంకులతో కానీ వీటితో అన్నిటితో టైఅప్ చేసి ఉంది. సో ఎవరైనా సరే ఒకసారిగా డబ్బులు పే చేయలేని సందర్భంలో సులభ వాయిదాలు అంటే ప్రతి నెలా కొంచెం పే చేసుకునే ఏర్పాట్లను కూడా చేశాం. 5 నెలల కాలంలో చికిత్స ఫీజులను చెల్లించే అవకాశం కానీ, 10 నెలల కాలంలో కొద్దిగా డబ్బులు చెల్లించే అవకాశాన్ని పార్థ రెంటల్ ఏర్పాటు చేసింది. ఇది మీరు బ్యాంకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. పార్థ రెంటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడితే బ్యాంకు వాళ్ళే క్లినిక్కి వచ్చి మీకు వెంటనే 0% ఇంట్రెస్ట్తో, అంటే చాలామంది ఉంటాయి ఏమంటే వాళ్ళు లోన్ ఇస్తున్నారు బ్యాంకు వాళ్ళు, వాళ్ళు ఎంత వడ్డీ రేట్లు వేసేస్తారో ఏమో అనే భయం కూడా చాలామంది. ఎటువంటి వడ్డీ లేకుండా 0% ఇంట్రెస్ట్తో, అంటే 0 ఇంట్రెస్ట్తో ఎవరైనా సరే లోన్ తీసుకొని
ప్రతి నెలా కొద్ది కొద్దిగా చెప్పున తిరిగి చెల్లించే అవకాశాన్ని పార్థ డెంటల్ కల్పిస్తుంది, క్లినిక్లో కల్పిస్తూ ఉంది. దీంతో అందరూ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కలుగుతుందనే కోరుకుంటాం. రైట్. సో పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, అలాగే ఫిక్స్డ్ పద్ధతిలో ఇంప్లాంట్స్ ద్వారా పళ్ళు పెట్టచ్చు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ బి6 న్యూస్.